सीबीएसई 12th स्टैंडर्ड एग्जाम्स वायदा पड़ाई 10th स्टैंडर्ड एग्जाम्स कैंसिल चेस्तू केंद्र विद्याशाख निर्णय तीसुकुंदी 10th स्टूडेंट्स नी प्रमोट चेस्तुन्नट्लु विद्यामंत्री रमेश पोखरियाल ट्वीट चेशारु इंटर्नल असेस्मेंट आधारंगा 10th स्टूडेंट्स नु प्रमोट चेस्तामनि चेप्पारु ఈ విధానంపై స్టూడెంట్స్ అసంతృప్తిగా ఉంటే పరిస్థితులు మెరుగుపడ్డాక నిర్వహించే ఎగ్జామ్స్ రాయొచ్చని పోఖరియాల్ చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో సీబీఎస్ఈ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా వాయిదా కోరారు. మధ్యాహ్నం 12 గంటలకు విద్యామంత్రి పోఖరియాల్, విద్యాశాఖ సెక్రటరీ, విద్యాశాఖలోని సీనియర్ అధికారులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఎగ్జామ్స్ నిర్వహణకున్న ప్రతికూలతలపై చర్చించారు. మీటింగ్ తర్వాత ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఎగ్జామ్స్ వాయిదాపై సంతోషం వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. లక్షల మంది స్టూడెంట్స్, పేరెంట్స్ కి ఇది రిలీఫ్ ఇచ్చే విషయం అన్నారు. 12th స్టాండర్డ్ స్టూడెంట్స్ ని కూడా ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ప్రమోట్ చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. స్టూడెంట్స్ కి కంగ్రాట్స్ చెప్పారు సినీ నటుడు సోను సూద్. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయ్ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయ్, ఏ ఇష్యూస్ పై అంటే ఏ ఆప్షన్స్ పై చర్చ జరిగింది, అల్టిమేట్ గా క్యాన్సిలేషన్ కి నిర్ణయం తీసుకున్నారు? ఎస్ సౌజన్య, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ పైన అటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కావచ్చు, అనేక సార్లు కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ చాలా వరకు పెరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా మెయిన్ గా చూస్తే మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతాలలో మనం చూసినట్టయితే కోవిడ్ బారిన చాలా మంది విద్యార్థులు, యంగ్స్టర్స్ కూడా పడుతున్నారు. ఈ టైంలో ఎగ్జామ్స్ నిర్వహించడం సాధ్యం కాదని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించారు కేంద్ర విద్యాశాఖ మంత్రితో పాటు, అదేవిధంగా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినటువంటి మోడీ అంటే తెలిపారు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో విద్యార్థులు ఎగ్జామ్ రాయడం సరికాదు అని చెప్పి చెప్పడంతో ఇంతకుముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా మొత్తం కూడా తెలపడం జరిగింది. నిజానికి సిబిఎస్ఈ ఎగ్జామ్ చూస్తే మే 4 నుంచి జూన్ వరకు జరగనున్నాయి. అంటే ఇప్పుడు కేవలం ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ మాత్రమే రద్దు చేశారు. 12th కు సంబంధించి జూన్ 1 న దీనిపైన కీలకమైన మీటింగ్ మరోసారి నిర్వహించి అప్పటి పరిస్థితులు బట్టి, అంటే అప్పుడు విద్యార్థులు ఏమనుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, సో రాష్ట్రాల పరిస్థితి ఏ రకంగా ఉంది, వివిధ ముఖ్యమంత్రుల యొక్క ఒపీనియన్ తీసుకొని మళ్ళీ పరీక్షలకు సంబంధించిన రీషెడ్యూల్ కావచ్చు, లేకుంటే వాటిని ఎగ్జామ్స్ ను రద్దు చేస్తారా, మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి చెప్తామని చెప్పి జూన్ 1 దీనికి సంబంధించి కీలకమైన మీటింగ్ మరొకసారి కూడా కండక్ట్ చేస్తామని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పడం జరిగింది. ప్రధానంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. ఎందుకంటే విద్యార్థులు ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాస్తే కరోనా బారిన పడితే వారి కెరియర్ కు సంబంధించిన విషయము చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో మన రాష్ట్రాన్ని చూసుకున్నా కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రధానంగా ఢిల్లీలో చూస్తే తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వము వారు జనతా కర్ఫ్యూ లాంటివి కూడా విధించని సిద్ధమైనారు. సో ఈ తరుణంలో ఎగ్జామ్స్ పెట్టడం సరికాదు అని చెప్పి చాలా మంది ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం మీద హై లెవెల్ మీటింగ్, అంటే ప్రధాని మోడీ నేరుగా రంగంలోకి దిగి హై లెవెల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చించారు, అంటే విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగం పడుతుంది, వారి అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రధానంగా ఎటువంటి చర్చ జరిగింది. ప్రధానంగా చూస్తే ఇంటర్నల్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రధానంగా ఎస్ఎస్సీ సంబంధించి, అంటే సిబిఎస్ఈ బోర్డ్ 10th కు సంబంధించి విద్యార్థులను పాస్ చేయనున్నారు. ఎవరైనా విద్యార్థులకు డౌట్స్ ఉంటే, అంటే మెయిన్ గా ఎగ్జామ్స్ లో మాకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంత తక్కువ వచ్చాయి, ఈ రకంగా గ్రేడింగ్ వచ్చింది, మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేరుగా బోర్డును సంప్రదించవచ్చని చెప్పారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కొంతవరకు హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే 12th స్టాండర్డ్ కు సంబంధించి జూన్ 1 నాడు జరిగే మీటింగ్, అంటే ఒక 15 డేస్ ముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏం చెప్పారంటే ట్విట్టర్ లో,
15 డేస్ ముందే షెడ్యూల్ కు సంబంధించి క్లియర్ గా డీటెయిల్స్ విద్యార్థులకు అందిస్తాము. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షల పట్ల విద్యార్థులకు ఏది బెనిఫిటో దాని ప్రకారమే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తున్నాం కోవిడ్ అయితే ఖచ్చితంగా సౌజన్యం మనం ఒకటి చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఎఫెక్ట్ పడింది. ఈసారి కూడా మళ్ళా కోవిడ్ కు సంబంధించి చాలా సెకండ్ వేవ్ ఏదైతే ఉందో తీవ్ర ప్రభావం చూపుతుంది. మళ్ళా ఎగ్జామ్స్ పైన ఈ రకమైనటువంటి ప్రభావం పడింది. కాకపోతే కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే సెంటర్లకు వెళ్ళడము, అక్కడ రాయడము, అక్కడ కోవిడ్ వ్యాప్తి చెందడము. సో ఈ రకంగా ఇబ్బంది అయితే కొన్ని లక్షల మంది విద్యార్థులు సఫర్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి దీనిపైన విద్యాశాఖ మంత్రి అంటే మనం చూడొచ్చు దాదాపు May 4th అంటే ఈ రోజుకే ఇప్పటికి దాదాపు ఒక 15 డేస్ బిఫోరే కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సౌజన్య ఎగ్జామ్స్ మీద. రైట్ విజయ్, థ్యాంక్ యూ.